హలో అందరికీ. ఇన్ని రోజులు నవరాత్రుల్లో చిన్నపిల్లలకి చేసిన పూజ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో ఈరోజు అయితే నవమి రోజు అన్నమాట. ఇది పెద్దవాళ్ళకి పూజ చేసిన వీడియో. చిన్న పాపకి పూజ చేసిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి పూజ చేసిన వీడియో అన్నమాట. పెద్దవాళ్ళు ముత్తైదువులని సుహాసిని అని సుహాసిని పూజ చేస్తానన్నమాట. నవమి రోజు చేశాను ఈ పూజ. సో ఇలా నా ఫ్రెండ్స్ అందరినీ తొమ్మిది మందిని కూర్చోబెట్టి ఆ 9 మందిని దుర్గాదేవిగా భావించి వాళ్ళకి పూజ చేయడం అన్నమాట. ఇన్ని రోజులు చిన్న పిల్లల్లో బాలత్రిపుర సుందరి దేవిని భావించి చేసిన పూజ, ఈరోజు దుర్గాదేవిని భావించి చేసే పూజ అన్నమాట. సో 9 మందిని ఒకేసారి కూర్చోబెట్టి వీళ్ళందరికీ కూడా షోడశోపచారాలు అయితే పూజ చేశాను. అండ్ యుఎస్కి వచ్చాక ఇదైతే నా ఫస్ట్ టైం పూజ. ఫస్ట్లో నేను అసలు ఈ సుహాసిని పూజ అయినా చిన్నపిల్లలది కన్యా పూజ అయినా చేస్తానా లేదా అన్న డౌట్లోనే ఉన్నాను. కన్యా పూజ అయితే 9 మంది 9 ఏజెస్ దొరుకుతారా లేదా అన్న కన్ఫ్యూజన్. ఇక్కడేమో మాకు మామూలుగా ఇండియాలో ఉన్నప్పుడు లాస్ట్ టైం చేశాను, కానీ ఇండియాలో కాబట్టి మనకి అన్నీ లైక్ శారీ కానీ జ్యువెలరీ కానీ అవన్నీ అక్కడ దొరికాయి కాబట్టి చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక చేయాలా వద్దా అన్న దాంట్లో ఉండే, బట్ దగ్గరికి వస్తున్న కొద్దీ నాకు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సో దాంతో ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి చిన్నపిల్లలందరినీ వెతికితే పిల్లలందరూ దొరికారు. అండ్ పెద్దవాళ్ళు అయితే నా ఫ్రెండ్సే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తే నాకు కొన్ని ఐడియాస్ అయితే వచ్చాయి. ఓకే, ఇవి ఇస్తే బాగుంటుంది అని చెప్పి సో అవి అయితే ఆర్డర్ చేస్తానన్నమాట. అలా వీళ్ళందరికీ చెప్పాను. అండ్ అందరికీ నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా వీలయ్యింది. సో ఐమ్ హ్యాపీ అన్నమాట. ఆ విషయంలో అయితే అందరూ వచ్చారు. అసలు ఎంత బాగా జరుగుతుందో మీరే చూడొచ్చు అనమాట. సరదాగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా చేస్తుండడం కూడా చాలామందికి ఇది కొత్తగా అనిపించింది అనమాట. ఈ పూజ అంతా కూడా నార్మల్గా మామూలుగా అయితే పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి ఒక తాంబూలం అనేది ఇస్తాం కదా, ఇదైతే మొత్తం ఒక దేవుడికి మనం ఏ పూజ అయితే చేస్తామో అదంతా వాళ్ళకి చేయడం అదంతా కొత్తగా అనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది వాళ్ళ మొహంలోనే కనిపించింది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ నేను అన్ని షోడశోపచారాలు చిన్నపిల్లలకి ఎలా అయితే చేశానో వీళ్ళకు కూడా అన్నీ అన్నమాట ఆహ్వానించడం, ఆసనం సమర్పించడం, కాళ్ళు కడగడం, చేతులు కడగడం, ఆచమనీయంకేమో మంచినీళ్ళు తాగమని ఇవ్వడం, తర్వాత పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి ఇవన్నీ కూడా నేను తెచ్చిన వస్త్రం అవి వాళ్ళ చేతికిచ్చి పుష్పం పెట్టేసి తర్వాత అయితే ధూపం అందరికీ ధూపం ఇచ్చేసి తర్వాత అందరికీ దీపం చూపించి అందరికీ నైవేద్యం, నేను ప్రిపేర్ చేసిన నైవేద్యం వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్లో పెట్టేశానన్నమాట. వాళ్ళందరికీ ఆ బాక్స్లు అవి ఇచ్చేసి నైవేద్యం అయిన తర్వాత తాంబూలం కూడా అందరికీ ఇచ్చేసి ఇంకా నీరాజనం చెప్పేశానన్నమాట. ఇలా 9 మందికి ఒకేసారి చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ప్రాసెస్ అంతా కూడా వెనకాల ఒక ఫ్రెండ్ అయితే హెల్ప్ చేయడానికి ఉందన్నమాట. నేనే పిలిచాను. లాస్ట్ ఇయర్ మా అమ్మ నాకు అన్నీ హెల్ప్ చేసేది, ఈ ఇయర్ మా అమ్మ ప్లేస్ తను రీప్లేస్ చేసింది. సో నాకు చాలా బాగా అనిపించింది. ఒకళ్ళు వెనకాల ఉంటే అది అంటే లైక్ ఒక సపోర్ట్ లాగా ఉంటుంది కదా, ప్రతీది నేనే తీసుకోవాలి అన్నా కొంచెం కష్టం 9 మందికి ఒకేసారి. తను ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. సో అలా మొత్తానికి 10 మంది తనకి లాస్ట్లో పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చానన్నమాట. సో ఇలా అన్నీ కూడా చేశాను. అండ్ అందరూ కూడా అంతా అయిపోయింది ఇంకా వెళ్ళిపోతాం అని అన్నప్పుడు అసలు అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ నాకైతే కొద్దిసేపటి వరకు ఆ పూజ అంతా కూడా లైక్ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నేను మీకు మాటల్లో అయితే అస్సలు చెప్పలేను ఎంత హ్యాపీగా ఉన్నానో. కొద్దిసేపు ఆ హ్యాపీనెస్లోనే నేను ఉండిపోయాను అన్నమాట. లాస్ట్ ఇయర్ చేశాను, కానీ మా అమ్మ వంట అవన్నీ చేయడం వల్ల నాకు అంత ఎక్కువ నేను మొత్తం కంప్లీట్గా చేసినట్టు నాకు అనిపించలేదు. ఈసారి కంప్లీట్గా చేసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ అసలు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ వీళ్ళందరూ కూడా నాకు చెప్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ కూడా ఒక రకంగా ఉంటుంది కదా. సో ఎవ్రీథింగ్ నేనైతే ఫుల్ఫిల్ అయ్యానన్నమాట హ్యాపీనెస్తో.
ఇది నవమి రోజు నవరాత్రి లాస్ట్ డే రోజు నేను చేసిన సుహాసిని పూజ. ఈ పూజ ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అని అదే అనిపించేలాగా నాకైతే అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకా మిగతా ఉపచారాలన్నీ కూడా ఒకదాని తర్వాత నేను ఒకటి చేస్తూనే ఉంటాను, అవన్నీ వీడియోలో కంటిన్యూస్గా వస్తుంటాయి. చూసేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.